Hello, hi, my dear friends. Welcome to my channel HSR by Info. Friends, heroes, my discussion one more important concept and translation, especially in the prokaryotes. This translation and concept actually molecular biology sambandhinchindi BSc Georgia lopala unnatundi third semester lopala 10 marks important question. Okay, chala easy ga untundi, graphical representation untundi, just to follow in arante easy ga 10 marks anedi vastayi. But ఈ ట్రాన్స్లేషన్ అర్థం కావాలంటే డెఫినెట్ గా మీరు ఖచ్చితంగా ట్రాన్స్క్రిప్షన్ గురించి తెలుసుకుని ఉండాలి. ఓకే, జస్ట్ రిప్లికేషన్ అంటే వాట్ ఇస్ వాట్ తెలిసి ఉండాలి. తర్వాత ఆ ట్రాన్స్క్రిప్షన్ తర్వాత జెనెటిక్ కోడ్ ఏంటనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ కన్వర్షన్ జరుగుతుంది. ఆ ఎంఆర్ఎన్ఏ లోపల థైమిన్ ఉండాల్సిన ప్లేస్ లోపల యురాసిల్ ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ నుండి అగైన్ ప్రోటీన్ సీక్వెన్స్ నథింగ్ బట్ అమైనో యాసిడ్ సీక్వెన్స్ రావడాన్ని ఓకే, వన్స్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా వచ్చినటువంటి ఎంఆర్ఎన్ఏ నుండి అమైనో యాసిడ్ సీక్వెన్స్ నథింగ్ బట్ ప్రోటీన్ ఫామ్ అవడాన్ని ఏమంటారు అంటే ట్రాన్స్లేషన్ అంటారు. ఓకే, ఆ ట్రాన్స్లేషన్ మెకానిజం ఏంటో ఒకసారి చూద్దాం. ట్రాన్స్లేషన్ చూడాలంటే దానికి అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు జెనెటిక్ కోడ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూసారంటే ఈ లెసన్ చాలా ఈజీ అవుతుంది. లేదు అంటే ఇక్కడ ఏం లేదు, నేను ఇక్కడ కూడా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ జెనెటిక్ కోడ్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈజీ అవుతుంది కాన్సెప్ట్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, ట్రాన్స్లేషన్ బ్రీఫ్ గా ఒకసారి చూద్దాము. యాక్చువల్ గా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది మనకి. ఓకే, ప్రోకారియోట్స్ లోపల ఈకోలే తీసుకున్నాం అంటే దానిలో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లో ఏదో ఒక స్టాండర్డ్ టెంప్లేట్ యాక్ట్ అయ్యేసి దాని నుండి ఒక సింగిల్ స్టాండర్డ్ ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఆ ఎంఆర్ఎన్ఏ లో ఉండే సీక్వెన్స్ ఈ యొక్క డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లో ఉన్నటువంటి ఏదో ఒక టెంప్లేట్ సీక్వెన్స్ బేస్ చేసుకుని వస్తుంది. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ చూస్తారంటే అర్థమవుతుంది. ఈ యొక్క డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ నుండి సింగిల్ స్టాండర్డ్ ఎంఆర్ఎన్ఏ రావడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటారు. అగైన్ ట్రాన్స్క్రిప్షన్ ఏర్పడిన తర్వాత ట్రాన్స్లేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఈ ఎంఆర్ఎన్ఏ నుండి ఏమొస్తున్నాయంటే అమైనో యాసిడ్ సీక్వెన్స్ వస్తాయి. ఈ ఎంఆర్ఎన్ఏ యొక్క సీక్వెన్స్ బేస్ చేసుకుని ఏ విధంగా అమైనో యాసిడ్ సీక్వెన్స్ వస్తుంది అనేది నేను జెనెటిక్ కోడ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎండింగ్ ఒక జెనెటిక్ కోడ్ ఎండింగ్ సెషన్ లో మీరు చూసారంటే అక్కడ క్లియర్ గా ఇది ఏ విధంగా వస్తుంది అనేసి రాసింటాను. ఓకే, ఈ విధంగా ఇప్పుడు చూడండి, ట్రాన్స్క్రిప్షన్ నుండి ఎంఆర్ఎన్ఏ వచ్చి ఎంఆర్ఎన్ఏ నుండి ట్రాన్స్లేషన్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా ఏమొస్తుంది అంటే ప్రోటీన్ సీక్వెన్స్ నథింగ్ బట్ అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనేది వస్తుంది. ఈ అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఏ విధంగా ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ బేస్ చేసుకుని అమైనో యాసిడ్ సీక్వెన్స్ అనేది ఫామ్ చేయడానికి ఏమి ఎసెన్షియాలిటీ కావాలి, ఏమి నీడ్స్ అనేటి రిక్వైర్మెంట్స్ కావాలి అనే దాని గురించి మనం చూస్తాం. ప్రొసీజర్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎన్ని స్టెప్స్ లో జరుగుతుంది అనేది చూస్తాం. ఇవి జరగాలంటే రిక్వైర్మెంట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్ గా బ్రీఫ్ గా ఇంట్రొడక్షన్. ఈ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అంటే సింపుల్ గా చూడండి, ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఇన్ టు ది అమైనో యాసిడ్ సీక్వెన్స్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్స్లేషన్. సింప్లీ కన్వర్షన్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఇన్ టు ది అమైనో యాసిడ్ సీక్వెన్స్. ఓకే, అది యాక్చువల్ గా ఏంటంటే ట్రాన్స్లేషన్. ఈ ట్రాన్స్లేషన్ జరగాలంటే ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఓకే, ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని స్టెప్ లో జరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, అయితే చూడండి, ట్రాన్స్లేషన్ జరగాలి అంటే డెఫినెట్ గా ఏమి ఉండాలి అంటే ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ ఉండాలి, డౌట్ లేదు. ఎంఆర్ఎన్ఏ నుండే అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఏర్పడుతుంది కాబట్టి ఎంఆర్ఎన్ఏ ఉండాలి. ఎంఆర్ఎన్ఏ తర్వాత రైబోజోమ్స్ కావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి ఏం కావాలి, రైబోజోమ్స్ అనే మాయిటీస్ కావాలి, సెల్ ఆర్గనైజ్ కావాలి. రైబోజోమ్స్ తో పాటు టీఆర్ఎన్ఏ కావాలి, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ఏమంటారు, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. ఓకే, దీంతో పాటు ఏంటి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి. ఓకే, ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫస్ట్ అంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ కావాలి. ఓకే, తర్వాత ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ కావాలి. తర్వాత టర్మినేషన్ ఫ్యాక్టర్స్ కావాలి. ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్, ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్ అండ్ టర్మినేషన్ ఫ్యాక్టర్స్, లేదంటే రిలీవింగ్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని. ఓకే, ఇవి యాక్చువల్ గా మనకు కావాల్సినవి. ఓకే, రైబోజోమ్స్ కావాలి, ఓకే, ఎంఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ, ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఎలాంగేషన్ ఫ్యాక్టర్స్, టర్మినేషన్ ఫ్యాక్టర్స్ కావాలి. ఇవి యాక్చువల్ గా మనకు కావాల్సినవి రిక్వైర్మెంట్స్ అయితే. ఎంఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్క్రిప్షన్ ద్వారా ఏర్పడినటువంటి ఎంఆర్ఎన్ఏ. రైబోజోమ్స్ అంటే ఆల్రెడీ నేను సెల్ ఆర్గనైజ్ చెప్పినాను, అక్కడ రైబోజోమ్స్ గురించి ఒకసారి కావాలంటే చూడవచ్చు. ఇక టీఆర్ఎన్ఏ అనేది నేను ఈ క్లాస్ లో చెప్తాను.
ఇనిషియేటర్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా ఈ ప్రొసీజర్ లో వస్తాయి. ఓకే, ఇది కావాల్సిన రిక్వైర్మెంట్. అయితే మొత్తం ట్రాన్స్లేషన్ అనేది ఎన్ని స్టేజెస్ లో జరుగుతుందంటే 3 స్టేజెస్ లో జరుగుతుంది. దానిలో స్టేజ్ 1 వచ్చేసి ఇనిషియేషన్, స్టేజ్ 2 వచ్చేసి ఎలాంగేషన్, స్టేజ్ 3 వచ్చేసి టర్మినేషన్. ఈ 3 స్టేజెస్ లో ఏం జరుగుతుంది అంటే యాక్చువల్ గా మన యొక్క ప్రోకార్యోట్స్ లోపల ట్రాన్స్లేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ 3 స్టేజెస్ లోపల ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇనిషియేషన్. ఇనిషియేషన్ జరిగే కన్నా ముందు ఛార్జింగ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఛార్జింగ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఫస్ట్, ఆ ఛార్జింగ్ ఆఫ్ అమైనో యాసిడ్స్ లేదంటే ఛార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ, ఛార్జ్ టీఆర్ఎన్ఏ అనేది ఏంటో ఒకసారి చూద్దాం. అది చూసేసిన తర్వాత ఇనిషియేషన్ ఏ విధంగా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఓకే, దీని గురించి కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఒకసారి చూడండి. యాజ్ పర్ అంటే ఇంతకు జెనెటిక్ కోడ్ లో చెప్పిన విధంగానే ఇక్కడ కూడా ఏంటంటే ఎంఆర్ఎన్ఏ సింథసిస్ బేస్ చేసుకుని ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రీఫ్ గా చూద్దాం ట్రాన్స్లేషన్ ఏంటనేది, తర్వాత నేను ఒకదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఎంఆర్ఎన్ఏ అనుకోండి. ఈ ఎంఆర్ఎన్ఏ కి ఏం బైండ్ అవుతా అంటే ఒక సీక్వెన్స్, ఈ సీక్వెన్స్ బేస్ చేసుకునేసి ఫస్ట్ రైబోజోమ్ బైండ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ కు రైబోజోమ్ బైండ్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఎన్ఏ లో ఉన్నటువంటి సీక్వెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎన్ఏ లో ఇడ ఏయుజీ ఉంది అనుకుంటుంది, స్టార్ట్ కోడాన్. ఈ ఏయుజీ అనే ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ను బేస్ చేసుకునేసి మిథియోనిన్ అనే ఒక అమైనో యాసిడ్ యాడ్ అవ్వాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిసిసి లేదంటే యుయుసి ఉందనుకోండి, తర్వాత ఏయుజీ మిథియోనిన్ అమైనో యాసిడ్ తర్వాత సిసిసి ఎన్కోడ్ చేసేటటువంటి అమైనో యాసిడ్ నెక్స్ట్ యాడ్ అవ్వాలి, తర్వాత యుయుసి కి సంబంధించిన అమైనో యాసిడ్ దాని తర్వాత యాడ్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా అమైనో యాసిడ్స్ యాడ్ అవ్వాలి అంటే, అమైనో యాసిడ్స్ యాడ్ అవ్వాలి అంటే యాక్చువల్ గా ఏంటి, ఇది ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న సీక్వెన్స్. అయితే కదా ఇదంతా ఒకసారి చూడండి, ఇది బ్యాక్టీరియా అనుకుంటే ఈ బ్యాక్టీరియా లోపల ఏం జరుగుతుంది అంటే యాక్చువల్ గా ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నప్పుడు ఎంఆర్ఎన్ఏ ఈ విధంగా, ఇది ట్రాన్స్క్రిప్షన్ అనుకోండి, ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నప్పుడు ఎంఆర్ఎన్ఏ ఇట్లా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎంఆర్ఎన్ఏ రిలీజ్ అవుతుందో ఇమీడియట్ గా ట్రాన్స్లేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎంఆర్ఎన్ఏ తో పాటు ఎంఆర్ఎన్ఏ రిలీజ్ అవుతుంది, దాంతో పాటు ఇమీడియట్ గా దాని నుండి ఒక ప్రోటీన్స్ ఫామ్ అవుతా వస్తాయి. ఓకే, అదే యూకారియోట్స్ లో అయితే అట్లా కాదు. ఎంఆర్ఎన్ఏ కంప్లీట్ గా రిలీవ్ అయిపోయి టర్మినేట్ అయిపోయిన తర్వాత ట్రాన్స్లేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అట్లా కాదు, కంటిన్యూస్ గా ఒక సైడ్ టీఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ ఏర్పడుతూ ఉంటుంది, ఇంకో సైడ్ నుంచి లాస్ట్ నుండి టీఆర్ఎన్ఏ ఏంటంటే ప్రోటీన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ప్రోటీన్స్ ఫామ్ అవ్వాలి అంటే ఇది సెల్ కదా, ఈ సెల్ లోపల చాలా 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. దీస్ ఆర్ ది అమైనో యాసిడ్స్, 20 అమైనో యాసిడ్స్. జెనెటిక్ కోడ్ లో చెప్పినట్టు 20 అమైనో యాసిడ్స్ ఉంటే, ఆ 20 అమైనో యాసిడ్స్ అనేది ఈ సెల్ లో ఈ విధంగా ప్లెంటీ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి, ప్రెజెంట్ అయినాయి. ఈ ప్లెంటీ ఆఫ్ అమైనో యాసిడ్స్ ప్రెజెంట్ అయినాయి, ఈ ప్లెంటీ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనేటివి ఇక్కడ ఉన్న సీక్వెన్స్, ఈ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి సీక్వెన్స్ బేస్ చేసుకుని ఏ అమైనో యాసిడ్ రావాలి అనేది డిసైడ్ అవుతుంది. 20 ఉన్నప్పుడు కూడా ఏ అమైనో యాసిడ్ ఏ వచ్చేసి ఫస్ట్ బైండ్ అవ్వాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఎంఆర్ఎన్ఏ మీద ఉన్న సీక్వెన్స్. కాబట్టి ఫస్ట్ అమైనో యాసిడ్ వచ్చేసి మిథియోనిన్, డౌట్ లేదు, ప్రతి ఏ ప్రోటీన్ కూడా మిథియోనిన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మిథియోనిన్ వచ్చేసి బైండ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏంటి, ట్రాన్స్లేషన్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఇది మిథియోనిన్ అనుకోండి, ఈ మిథియోనిన్ అనేది వచ్చేసి ఇక్కడ బైండ్ అవ్వాలి. ఓకే, ఈ రైబోజోమ్ కి బైండ్ అవ్వాలి. ఓకే, ఈ రైబోజోమ్ కు మిథియోనిన్ వచ్చి బైండ్ అవ్వాలి అంటే మిథియోనిన్ కు మిథియోనిన్ అమైనో యాసిడ్ డైరెక్ట్ గా వచ్చేసి రైబోజోమ్ కు బైండ్ అవ్వదు. ఈ మిథియోనిన్ అమైనో యాసిడ్ ను క్యారీ చేసే ఒక ఆర్ఎన్ఏ అవసరం. ఆ ఆర్ఎన్ఏ పేరు ఏం పేరు అంటే టీఆర్ఎన్ఏ. దాని పేరు ఏం పేరు? టీఆర్ఎన్ఏ, ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ అనేసి ఎందుకు అన్నారు అంటే దే ట్రాన్స్ఫరింగ్ అమైనో యాసిడ్స్ ఆఫ్ సెల్ ఇన్ టు ది రైబోజోమల్ రీజన్. అమైనో యాసిడ్స్ అన్ని కూడా సైటోప్లాజం ఉంటే ఆ అమైనో యాసిడ్స్ ను ఈ యొక్క టీఆర్ఎన్ఏ క్యారీ చేస్తూ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే రైబోజోమల్ యొక్క యూనిట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది ఏ విధంగా, దేని బేస్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ బేస్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, యాక్చువల్లీ ఇప్పుడు విషయం ఏంటంటే టీఆర్ఎన్ఏ కు ఏం బైండ్ అవ్వాలి, అమైనో యాసిడ్ బైండ్ అవ్వాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. టీఆర్ఎన్ఏకి ఏం బైండ్ అవ్వాలి? అమైనో యాసిడ్ బైండ్ అవ్వాలి. ఎప్పుడైతే టీఆర్ఎన్ఏకు అమైనో యాసిడ్ బైండ్ అవుతుందో ఆ టీఆర్ఎన్ఏ
ఈ అమైనో యాసిడ్ మోసుకొని వచ్చేసి ఈ సీక్వెన్స్ ని బేస్ చేసుకొని ఈడ బైండ్ చేస్తుంది. ఓకే, ఇట్లా మనకు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 61 టిఆర్ఎన్ఏస్ ఉంటాయి. 61 టిఆర్ఎన్ఏస్ ఉంటాయి. ఆ 61 టిఆర్ఎన్ఏస్ ఎందుకు ఉంటాయంటే జెనెటిక్ కోడ్ లో చెప్పినట్టు 61 కోడాన్స్ ఉంటాయి. మరి 61 కోడాన్స్ ఉంటాయి. 61 కోడాన్స్ లో ప్రతి కోడాన్ కూడా ఒక టిఆర్ఎన్ఏ ఉంటుంది. ఈ 61 కోడాన్ దే ఎన్కోడ్ ఫర్ ది 20 అమైనో యాసిడ్స్. 61 కోడాన్ దే ఎన్కోడ్ ఫర్ ది 20 అమైనో యాసిడ్స్. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ విధంగా టిఆర్ఎన్ఏస్ అనేవి ఖచ్చితంగా అమైనో యాసిడ్ మోసుకొస్తున్నాయి కాబట్టి ఫ్రీగా ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ టిఆర్ఎన్ఏ కు బైండ్ అవ్వాలి. టిఆర్ఎన్ఏ కు బైండ్ అవుతానే అవి తీసుకొస్తాయి, ఈడ పెడతాయి. అలా పెట్టాలంటే ఫస్ట్ టిఆర్ఎన్ఏ కు అమైనో యాసిడ్ బైండ్ అవ్వాలి. టిఆర్ఎన్ఏ కు అమైనో యాసిడ్ బైండ్ అవ్వాలి. ఆ అమైనో యాసిడ్ బైండ్ అయ్యే విధానం ఏమంటారంటే టిఆర్ఎన్ఏ ఛార్జింగ్ అంటారు. టిఆర్ఎన్ఏ ఛార్జింగ్ అంటే ఇక్కడ ఈ విషయం ఏంటంటే 61 టిఆర్ఎన్ఏలు కూడా ఇక్కడ చాలా ఉంటాయి. ఇట్లా ఈ టిఆర్ఎన్ఏలు చాలా ఉంటాయి. అమైనో యాసిడ్స్ ప్రీ అమైనో యాసిడ్స్ ప్రీ టిఆర్ఎన్ఏస్ ఉంటాయి. ఎప్పుడైతే ఇక ట్రాన్స్లేషన్ స్టార్ట్ అయిందో ఇక్కడ ఒక టిఆర్ఎన్ఏ వచ్చేసి ఈ అమైనో యాసిడ్ కు బైండ్ చేసి ఆ టిఆర్ఎన్ఏ అమైనో యాసిడ్ తీసుకొచ్చేసి ఇక్కడ రైబోసోమల్ సబ్ యూనిట్ లోపల పెడుతుంది. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటంటే టిఆర్ఎన్ఏ యొక్క రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టిఆర్ఎన్ఏ ఎట్లా ఉంటుంది, ఓకే, ఏ విధంగా టిఆర్ఎన్ఏ చార్జ్ అవుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒక టిఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఇదే టిఆర్ఎన్ఏ సీక్వెన్స్. ఈ టిఆర్ఎన్ఏ సీక్వెన్స్ దగ్గర ఇక్కడ 3 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే యాంటీ కోడాన్ రీజన్ అంటారు. యాంటీ కోడాన్ రీజన్ ఎందుకు యాంటీ కోడాన్ రీజన్ అంటే ఇక్కడ ఎంఆర్ఎన్ఏ ఉంటే ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ కి అగెయినిస్ట్ గా ఎంఆర్ఎన్ఏ లో ట్రిప్లెట్ కోడాన్ ఏదైతే ఉంటుందో కోడాన్ కి అగెయినిస్ట్ బైండ్ అవుతుంది కాబట్టి దీన్ని యాంటీ కోడాన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏయూజీ ఉందనుకోండి, ఏయూజీ ఏకి ఏమొస్తుంది, ఆర్ఎన్ఏ కాబట్టి థైమిన్ ప్లేస్ లోపల యురాసిల్ వస్తుంది. యూకి ఏమొస్తుంది, థైమిన్ రావాలి. యూ అంటే థైమిన్, థైమిన్ ఆపోజిట్ గా అడెనిన్ వస్తుంది. ఓకే, గ్వానిన్ కి ఆపోజిట్ గా సైటోసిన్ వస్తుంది. అండ్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇది కోడాన్ ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి దిస్ ఇస్ కాల్డ్ అస్ అ కోడాన్ రీజన్. ఈ కోడాన్ కి అగెన్స్ట్ గా బైండ్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ అస్ యాంటీ కోడాన్. ఓకే, ఈ కోడానికి యాంటీ కోడాన్ బైండ్ అవుతున్నటువంటి ఈ ఎంఆర్ఎన్ఏ దట్ క్యారీస్ వన్ అమైనో యాసిడ్ దట్ ఇస్ మెథియోనిన్. ఇక్కడ విషయం ఏంటంటే దిస్ ఇస్ కోడాన్ రీజన్, ఇది కోడాన్ ఇన్ ఎంఆర్ఎన్ఏ, దిస్ యాంటీ కోడాన్ రీజన్, దిస్ ఇస్ కాల్డ్ అస్ అ వేరియబుల్ రీజన్. ఓకే, ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఇది దిస్ ఇస్ కాల్డ్ అస్ 3' ఎండ్, దిస్ ఇస్ కాల్డ్ అస్ 5' ఎండ్. 3' ఎండ్ దగ్గర ఏసీసీ అనే ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఈ ఏసీసీ సీక్వెన్స్ కి మిథియోనిన్ సి కి ఏమవుతుందంటే మిథియోనిన్ సైటోసిన్ కి ఏం బైండ్ అవుతుంది, మిథియోనిన్. ఓకే, ఇక్కడ ఉండే యాంటీ కోడాన్ ఏదైతే ఉంటుందో ఆ కోడాన్ యాంటీ కోడాన్ కోడాన్ కు బైండ్ అయ్యే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మిథియోనిన్ బైండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏయూజీ కాకుండా సిసిసి కి బైండ్ అయింది అనుకోండి, ఇక్కడ వచ్చే టిఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో అది వేరే అమైనో యాసిడ్ మోసుకొని వస్తుంది. ఈ యొక్క కోడానికి ఏదైతే అమైనో యాసిడ్ రెస్పాన్సిబుల్ అవుతుందో దాన్ని మోసుకొని వస్తుంది. ఈ విధంగా మోసుకొని రావాలంటే ఈ టిఆర్ఎన్ఏ కు ఈ మిథియోనిన్ గానీ ఏ అమైనో యాసిడ్ గానీ బైండ్ అవ్వాలి అంటే ఒక చిన్న ఎంజైమ్స్ హెల్ప్ చేస్తే, ఆ ఎంజైమ్స్ ఏంటి అంటే అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ, అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజ్. ఓకే, ఈ టిఆర్ఎన్ఏ కు అమైనో యాసిడ్స్ బైండ్ అవ్వాలంటే ఒక ఎంజైమ్ అవసరం. దాని పేరు ఏంటంటే అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజ్. ఏంటి అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటేజ్, ఏ విధంగా యాడ్ చేస్తుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, అమైనో యాసిడ్స్ డైరెక్ట్ గా వచ్చేసేస్తే టిఆర్ఎన్ఏ కు బైండ్ అవ్వు, అమైనో యాసిడ్స్ కాస్త అమైనో అసైల్ అసైల్ గా కన్వర్ట్ అవ్వాలి. ఏ విధంగా కన్వర్ట్ అవ్వాలి అంటే అమైనో యాసిడ్స్ అమైనో యాసిడ్స్, ఈ అమైనో యాసిడ్స్ కి ఏం బైండ్ అవుతుందంటే ఫస్ట్ స్టేజ్ లో రెండు స్టెప్స్ లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ లోపల అమైనో యాసిడ్స్ ఏవైనా కానీ 20 అమైనో యాసిడ్స్ లో ఏవైనా కానీ ప్రతి అమైనో యాసిడ్స్ కి ఏటీపీ వచ్చేసి బైండ్ అవుతుంది. ఫస్ట్ ఏటీపీ బైండ్ అయిపోయిన తర్వాత ఈ ఏటీపీ బైండ్ అవుతున్నటువంటి అమైనో యాసిడ్స్ కి ఈ రియాక్షన్ ని
కెటలైజ్ చేసే ఎంజైమ్ ఏంటంటే అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటైజ్. కాబట్టి అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటైజ్ ఏఏటిఎస్ అంట వస్తాం. ఏఏటిఎస్ అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటైజ్. ఈ అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటైజ్ ఏం చేస్తుందంటే ఏటీపీ లో ఉన్నటువంటి రెండు ఫాస్ఫేట్స్ 2PPI ని రిమూవ్ చేస్తుంది. ఏటీపీ యాక్చువల్ గా ఏంటంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అంటే ఏంటి? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏటీపీ ఇట్లా ఉండేసేసి అడినోసిన్ ఇట్లా ఉండేసేసి ఫాస్ఫేట్ 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 ఉంటుంది. దీని లోపల రెండు ఫాస్ఫేట్స్ తీసేస్తే అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, అమైనో యాసిడ్ కి ఏం బైండ్ అయినట్టు? అమైనో యాసిడ్ కి ఏం బైండ్ అంటే అంటే ఏఎంపి బైండ్ అయినట్టు, అడినోసిన్ మోనోఫాస్ఫేట్ బైండ్ అయిన బైండ్ అయినట్లు. ఏ దేని సమక్షం లోపల? ఈ ఎంజైమ్ సమక్షం లోపల. ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ దీన్ని ఏ మళ్ళీ సేమ్ ఎంజైమ్ ఏఏటిఎస్ఏ వచ్చేసేసి దేనిగా కన్వర్ట్ చేస్తుందంటే అమైనో యాసిడ్ ఏఎంపి. దీన్ని ఏమంటారంటే అమైనో యాసిడ్ అమైనో యాసిడ్ అంటారు, అమైనో అసైల్ ఏఎంపి అంటారు. ఈ అమైనో అసైల్ ఏఎంపి ఏదైతే ఉంటుందో అగైన్ ఏఏటిఎస్ అనే ఎంజైమ్ సమక్షం లోపల టిఆర్ఎన్ఏ కు బైండ్ అవుతుంది. టిఆర్ఎన్ఏ కు ఏం బైండ్ అవుతుంది? ఏఏఏఎంపి. ఏఏఏఎంపికి ఏఏఏఎంపి ను టిఆర్ఎన్ఏ కు బైండ్ చేస్తున్నప్పుడు ఏఎంపి ను రిలీజ్ చేస్తుంది. ఏఎంపి రిలీజ్ చేసిన తర్వాత టిఆర్ఎన్ఏ కు ఎవరు బైండ్ అవుతున్నారు అంటే అమైనో యాసిడ్ బైండ్ అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్, రెండు స్టేజెస్ లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ లో అమైనో యాసిడ్స్ కి ఏటీపీ బైండ్ అవుతుంది. బైండ్ అవుతున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న రెండు ఫాస్ఫేట్ గ్రూప్లు వెళ్ళిపోయేసి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ తో ఉన్నటువంటి అమైనో ఏఎంపి అడినోసిన్ మోనోఫాస్ఫేట్ వచ్చేసి బైండ్ అవుతుంది. అలా బైండ్ అవ్వడానికి రీజన్ ఎవరు అంటే ఈ యొక్క అమైనో అసైల్ టిఆర్ఎన్ఏ సింథటైజ్ ఎంజైమ్. ఈ విధంగా ఫామ్ అయిన దాన్ని తీసుకొచ్చేస్తే టిఆర్ఎన్ఏ కు బైండ్ అవ్వడానికి మళ్ళీ ఇదే ఎంజైమ్ హెల్ప్ చేస్తుంది. ఈ ఎంజైమ్ కెటలైసిస్ లోపల అమైనో యాసిడ్ ఏఎంపి ను టిఆర్ఎన్ఏ కు బైండ్ చేసే ప్రొసీజర్ లోపల ఏఎంపి ను రిలీజ్ చేసేసి ఈ టిఆర్ఎన్ఏ కు ఈ అమైనో యాసిడ్ ని అటాచ్ చేస్తుంది. సింపుల్. దీన్ని ఏమంటారంటే చార్జ్డ్ టిఆర్ఎన్ఏ అంటారు. అంటే ఏం లేదు, టిఆర్ఎన్ఏ కు అమైనో యాసిడ్ బైండ్ అవుతుంది, దట్ ఇస్ అ చార్జ్డ్ టిఆర్ఎన్ఏ. క్లియరా? అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్తూనే ఉన్నాను, ఫస్ట్ నుండి కూడా, ఏ ప్రోటీన్ తీసుకున్నా కూడా ఫస్ట్ అమైనో యాసిడ్ ఇస్ అ మిథియోనిన్ అనేసి. ఫస్ట్ అమైనో యాసిడ్ అనేది యూకారియోట్స్ లోపల ఏముంటుంది? ఎప్పుడు కూడా మిథియోనిన్. కానీ మనం చూస్తుంది ప్రోకారియోట్స్ లో, ప్రోకారియోట్స్ లో మిథియోనిన్ ప్లేస్ లో కూడా ఫార్మలేటెడ్ మిథియోనిన్ ఉంటుంది. ఏముంటుంది? ఫార్మైలేటెడ్ మెథియోనిన్. ఎఫ్ మెట్ అంటారు దీన్ని. ఎఫ్ మెట్ అంటే ఏం లేదు, ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ ఈ టిఆర్ఎన్ఏ కు ఈ టిఆర్ఎన్ఏ కు ఏం బైండ్ అయింది? అమైనాసిడ్. అమైనాసిడ్ వచ్చేసి మెథియోనిన్. ఈ మెథియోనిన్ ఎఫ్ మెట్ ఇక్కడ. సింపుల్ అంటే ఇక్కడ మెథియోనిన్ ప్లేస్ లోపల ఏ అమైనాసిడ్ అని రావచ్చు. ఇక్కడ అమైనాసిడ్ అన్నామంటే ఎనీ 20 అమైనాసిడ్స్. ఓకే, ఏ అమైనాసిడ్ తీసుకున్నా ఇదే ప్రొసీజర్ లోపల టిఆర్ఎన్ఏ కు బైండ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ప్రోకారియోట్స్ లోపల ఫస్ట్ అమైనాసిడ్ ఏంటంటే ఫార్మైల్ మిథియోనిన్, లేదంటే ఫార్మైలేటెడ్ మిథియోనిన్ 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 కు ఫార్మైల్ గ్రూప్ అనేది యాడ్ అయి ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్ గా చార్జింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. అంటే ఇప్పుడు ఏం జరిగింది, ఒక టిఆర్ఎన్ఏ ఏ విధంగా చార్జ్ అవుతుందో ఆ టిఆర్ఎన్ఏ కు ఏ విధంగా అమైనాసిడ్స్ బైండ్ అవుతాయని తెలిసిపోయింది. అంటే ఒక సెల్ లోపల చాలా టిఆర్ఎన్ఏస్ ఉన్నాయి, ఆ టిఆర్ఎన్ఏస్ లోపల కోడాన్స్ యాంటీ కోడాన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఉన్న కోడాన్స్ కి యాంటీ కోడాన్ ఏదైతే ఉంటుందో యాంటీ కోడాన్స్ అనేటివి 61 యాంటీ కోడాన్స్ ఉంటాయి. ఆ 61 యాంటీ కోడాన్స్ ఉన్నాయంటే 61 టిఆర్ఎన్ఏస్ ఉంటాయి. 61 టిఆర్ఎన్ఏస్ జెనెటిక్ కోడ్ లో చెప్పినట్టు 61 టిఆర్ఎన్ఏస్ కోడ్ ఫర్ ది 20 అమైనాసిస్. ఒక అమైనాస్ మోర్ దాన్ వన్ కోడాన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిరేన్ తీసుకున్నట్టు 6 కోడాన్స్ ఉంటాయి. 6 కోడాన్ లోపల ఏది ఒకటి వచ్చినా, ఏది ఒకటి ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నా దానికి యాంటీ కోడాన్ ఉన్నటువంటి టిఆర్ఎన్ఏ సిరేన్ ని యాడ్ చేస్తుంది. సింపుల్. ఓకే, ఇది యాక్చువల్ గా చార్జింగ్ ఆఫ్ ఏంటంటే టిఆర్ఎన్ఏ. ఇప్పుడు ఇనిషియేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఇనిషియేషన్ ఏ విధంగా ప్రొసీజర్ లోపల ఏ విధంగా ఉందనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లోపల ఏం చేద్దాం అంటే ఎలాంగేషన్ టర్మినేషన్ అనేది చూద్దాం. ఇనిషియేషన్ ఒకసారి చూద్దాం. ఇనిషియేషన్ అనేది, ఇనిషియేషన్ జరగాలంటే రెండు ప్రొసీజర్ జరగాలి. ఫస్ట్ ప్రొసీజర్ ఏంటంటే 30S రైబోజోమల్ 30S
రైబోజోమల్ కాంప్లెక్స్ ఏర్పడాలి. సెకండ్ వచ్చేసి 50S రైబోజోమల్ కాంప్లెక్స్ అనేది ఏర్పడాలి. ఓకే, ఫస్ట్ రైబోజోమ్ 30S 50S అనేది యాక్చువల్లీ ఏంటంటే ప్రోకారియోట్స్ లో ఉన్నటువంటి రైబోజోమల్ సబ్ యూనిట్స్. ప్రోకారియోట్స్ లోపల 70S రైబోజోమ్స్ ఉంటాయి. ఆ 70S రైబోజోమ్ లోపల ఒకటి 30S ఉంటుంది, ఒకటి 50S ఉంటుంది. ఎందుకు 70 ఉన్నప్పుడు 50, 30 వచ్చేసి 80 అవుతుంది కదా, ఏంటి డిఫరెన్స్ అనేది ఏంటంటే దీస్ ఆర్ ది స్వెడ్బర్గ్ యూనిట్స్. సెంట్రిఫికేషన్ లో మనం వీటిని సపరేట్ చేస్తున్నప్పుడు, ఇండివిజువల్ సపరేట్ చేసినప్పుడు 30S దగ్గర 50S దగ్గర సపరేట్ అవుతాయి. ఇవి రెండు కలిసినైతే 70S దగ్గర సపరేట్ అవుతాయి. దట్ ఇస్ ఆర్ టూ డిఫరెంట్ కాన్సెప్ట్. నేను రైబోజోమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే 70S రైబోజోమ్స్, 30S 50S ఉంది. అయితే ఫస్ట్ ప్రైమరీగా ట్రాన్స్లేషన్ స్టార్ట్ అవ్వాలి, ఇనిషియేషన్ స్టార్ట్ అవ్వాలంటే 30S రైబోజోమ్ యొక్క రోల్ చాలా ఉంటుంది. ఆ 30S రైబోజోమ్ యొక్క స్ట్రక్చర్, దాని లోపల ట్రాన్స్లేషన్ జరగడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ఏంటి అంటే ఒక రైబోజోమ్ యొక్క సబ్ యూనిట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ 30S రైబోజోమ్ యొక్క సబ్ యూనిట్. 30S రైబోజోమ్ యొక్క సబ్ యూనిట్. ఈ 30S రైబోజోమ్ యొక్క సబ్ యూనిట్ లోపల మూడు రీజన్స్ ఉంటాయి, మూడు రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసేసి ఈ రీజన్, సెకండ్ రీజన్ పి రీజన్, థర్డ్ రీజన్ ఏ రీజన్. ఏంటి ఈ రీజన్, పి రీజన్, ఏ రీజన్? ఈ ఫర్ ఎగ్జిట్, ఎగ్జిట్ రీజన్. పి ఫర్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్, పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ రీజన్. ఏ ఫర్ యాక్సెప్టర్ రీజన్. ఓకే, ఏ ఫర్ యాక్సెప్టర్ రీజన్ అంటే టిఆర్ఎన్ఏని యాక్సెప్ట్ చేస్తుందని సార్. ఇక్కడ ఇవి దీని యొక్క రోల్స్. ఇప్పుడు 30S రైబోజోమ్ దాంట్లో ఉన్నటువంటి మూడు స్పెషల్ రీజన్స్ ఉన్నాయి. ఆ 30S రైబోజోమ్ మూడు పార్ట్స్ చేస్తే ఒకటి ఈ రీజన్, ఒక పి రీజన్, ఒక ఏ రీజన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ఇనిషియేషన్ 30S రైబోజోమల్ కాంప్లెక్స్ ఏర్పడాలి అంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ అవసరం. ఏం కావాలి? ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్. ఈ ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఎక్కడి నుంచి అమైన్ ఆసిడ్ ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది అంటే ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ను బేస్ చేసుకునేసి ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. అయితే ఈ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఎక్కడ బైండ్ అయి ఉంటుంది అంటే చూడండి, ఈ యొక్క 30S రైబోజోమ్ కి బైండ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్, ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ దేనికి బైండ్ అయింది? 30S కు బైండ్ అయింది. ఈ 30S కి ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ బైండ్ అవ్వాలి అంటే, ఓకే, ఈ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ కి 30S రైబోజోమ్ బైండ్ అవ్వాలి అంటే ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ దగ్గర బైండ్ అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్వేర్ ఇక్కడ చూడండి, సమ్వేర్ ఈ రీజియన్ లోపల ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ రీజియన్ లోపల ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ ఈ రీజియన్ లో ఉంటుంది. ఓకే, ఈ రీజియన్ లోపల ఉన్నటువంటి ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ అనేది ఇక్కడ 30S రైబోజోమ్ లోపల ఇంకో ఆర్ఎన్ఏ ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ యాజ్ 16 ఆర్ఎన్ఏ. ఈ ఆర్ఎన్ఏ పేరు ఏంటి? 16S ఆర్ ఆర్ఎన్ఏ. 30S రైబోజోమ్ లోపల 16S ఆర్ ఆర్ఎన్ఏ రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఉంటుంది. 16S రైబోజోమ్ కి ఇక్కడ ఎంఆర్ఎన్ఏ అంటే చాలా పెద్దగా ఉంది. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీని యొక్క ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ స్టాప్ కోడాన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ స్టాప్ కోడాన్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి స్టార్ట్ కోడాన్ ఉంటుంది అనుకుందాం. ఇది స్టార్ట్ కోడాన్, ఇక్కడ వచ్చేసి స్టాప్ కోడాన్. ఇక్కడ స్టార్ట్ కోడాన్ నుండి స్టాప్ కోడానికి మధ్యలో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి అమైన్ ఆసిడ్ సింథసిస్ జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ జరగదు, కానీ రైబోజోమ్ యొక్క 30S రైబోజోమ్ సబ్ యూనిట్ ఈ యొక్క స్టార్ట్ కోడాన్ నుండి, స్టార్ట్ కోడాన్ నుండి అమైన్ ఆసిడ్ సింథసిస్ చేయాలి అంటే ఇక్కడే బైండ్ అవ్వాలి, స్టార్ట్ కోడాన్ దగ్గరే బైండ్ అవ్వాలి. అలా స్టార్ట్ కోడాన్ దగ్గరే బైండ్ అవ్వాలి అంటే ఈ యొక్క రైబోజోమ్ లో ఉన్నటువంటి 16S ఆర్ఆర్ఎన్ఏ, ఓకే, దాంట్లో ఉన్నటువంటి సీక్వెన్స్ ఆర్ఆర్ఎన్ఏ అన్న, ఎంఆర్ఎన్ఏ అన్న, టిఆర్ఎన్ఏ అన్న, దానిలో అన్నింటిలో కూడా ఏముంటాయి? సీక్వెన్సెస్ ఏ ఉంటాయి. అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్ ఆర్ఎన్ఏస్ కాబట్టి.
దీని ఆర్ఆర్ఎన్ఏ లో సీక్వెన్స్ ఉంటుంది, ఎంఆర్ఎన్ఏ లో కూడా సీక్వెన్స్ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే 16S ఆర్ఆర్ఎన్ఏ లో ఉన్నటువంటి ఒక సీక్వెన్స్ కి ఈ ఎంఆర్ఎన్ఏ లో ఉన్న ఒక స్పెషలైజ్డ్ సీక్వెన్స్ కి మధ్యలో బాండింగ్ ఫామ్ అవుతుంది. ఆ బాండింగ్ ఫామ్ అవుతున్నటువంటి ఈ సీక్వెన్స్ ని ఏమంటారంటే షైనీ డాల్గానో సీక్వెన్స్ అంటారు. షైన్ డాల్గానో షైన్ డాల్గానో సీక్వెన్స్ అంటారు. ఈ షైన్ డాల్గానో సీక్వెన్స్ ఏముంటుందంటే ఏజీజీ ఏజీజి యు ఉంటుంది. ఓకే, ఏజీజి ఏజీజి యు అనే సీక్వెన్స్ ఎంఆర్ఎన్ఏ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎంఆర్ఎన్ఏ అనుకోండి, ఎంఆర్ఎన్ఏ మీద ఏజీజి ఏజీజి సి అనే యు అనే సీక్వెన్స్ ఉంది. ఈ ఏజీజి ఏజీజి అనే యు అనే సీక్వెన్స్ అడెనిన్కి యురాసిల్, సైటోసిన్ సైటోసిన్, అడెనిన్కు యురాసిల్, గ్వానిన్కు సైటోసిన్, గ్వానిన్కు సైటోసిన్, తర్వాత యురాసిల్ కు అడెనిన్. ఈ సీక్వెన్స్ వచ్చేసేసి 16S ఆర్ఆర్ఎన్ఏ లో ఉంటుంది. దిస్ ఇస్ ఏంటంటే ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి ఈ సీక్వెన్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ షైన్ డాల్గానో సీక్వెన్స్. అంటే ఈ సైంటిస్ట్ ఐడెంటిఫై చేశాడు కాబట్టి షైన్ డాల్గానో సీక్వెన్స్ అన్నారు. ఈ సీక్వెన్స్ రైబోజోమల్ సబ్ యూనిట్ ఇక్కడే ఖచ్చితంగా బైండ్ అవ్వాలి. రైబోజోమల్ సబ్ యూనిట్ 30S ఇక్కడ బైండ్ అవుతేనే మొట్టమొదటి యాడ్ అయ్యేటటువంటి స్టార్ట్ కోడన్ అనేది రైబోజోమల్ సబ్ యూనిట్ లోపల ఉండి ఇక్కడ నుంచి ఫస్ట్ ఫార్మలేటెడ్ మెథియోనిన్ అనే అమైనో యాసిడ్ యాడ్ అవుతుంది. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ బైండ్ అంది అనుకోండి, ఫస్ట్ అమైనో యాసిడ్ ఫార్మలేటెడ్ మెథియోనిన్ రాదు, వేరేది ఏదైనా రావచ్చు. కానీ ప్రతి ప్రోటీన్ లో అది ఉంటుందంటే దానికి కారణం ఏంటి అనేది ఐడెంటిఫై చేసినప్పుడు 16S ఆర్ఎన్ఏ లో ఉన్న సీక్వెన్స్ కి ఈ యొక్క ఎంఆర్ఎన్ఏ లో ఉన్న షైన్ డాల్గానో సీక్వెన్స్ కి మధ్యలో బాండింగ్ ఫామ్ అవుతుంది. ఆ బాండింగ్ ఫామ్ అయిపోయిన తర్వాత ఆ బాండింగ్ ఫామ్ అవడం వల్లే రైబోజోమల్ సబ్ యూనిట్ 30S కి సారీ 30S రైబోజోమల్ సబ్ యూనిట్ ఎంఆర్ఎన్ఏకి బైండ్ అయింది. ప్రస్తుతానికి ఏమైంది, 30S రైబోజోమ్ కి ఎంఆర్ఎన్ఏ బైండ్ అయింది ఆన్ ద బేసిస్ ఆఫ్ షైన్ డాల్గానో సీక్వెన్స్. ఓకే, అదే విధంగా దీనిలో మూడు రీజన్స్ ఉన్నాయి, ఈ రీజన్ పి రీజన్ ఏ రీజన్. ఇనిషియేషన్ జరగాలి అంటే దానికి ఏం కావాలి అని చెప్తున్నానంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ కావాలి అని చెప్తున్నాను. ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ మూడు రకాలు ఉన్నాయి, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 3, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 2, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1. ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1. ఇప్పుడు చూడండి, ఇక్కడ విషయం ఏంటి అంటే ఫస్ట్ అమైనో యాసిడ్ సింథసిస్ అనేది ఫార్మలేటెడ్ మెథియోనిన్ ఇక్కడ యాడ్ అవ్వాలి. ఏ సైట్ లో యాడ్ అవ్వాలి, పి సైట్ లో యాడ్ అవ్వాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, పి సైట్ లో ఎందుకు యాడ్ అవ్వాలి అంటే పి సైట్ లోనే ఎంఆర్ఎన్ఏ మీద ఉన్నటువంటి సీక్వెన్స్ ఫార్మలేటెడ్ మెథియోనిన్ ని ఎన్కోడ్ చేసే కోడాన్. కాబట్టి ఫస్ట్ కోడాన్ వచ్చేసేసి ఫస్ట్ ఇక్కడ బైండ్ అవ్వాలి. ఫార్మైల్ మెథియోనిన్ ను క్యారీ చేసేటటువంటి ఫార్మైల్ మెథియోనిన్ ని క్యారీ చేసేటటువంటి ఎఫ్మిత్ ని క్యారీ చేసేటటువంటి టిఆర్ఎన్ఏ ఎక్కడ ఫస్ట్ బైండ్ అవ్వాలి అంటే పి సైట్ లోకి వచ్చి బైండ్ అవ్వాలి. దట్స్ ద టార్గెట్. ఇప్పుడు పి సైట్ లోకి బైండ్ అవ్వాలంటే యాక్చువల్గా ఏంటంటే ఈ సైట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది టిఆర్ఎన్ఏ బైండింగ్ కి, పి సైట్ టిఆర్ఎన్ఏ కి బైండ్ అయ్యి యాక్సెప్ట్ చేస్తుంది, ఏ సైట్ కూడా టిఆర్ఎన్ఏ కి బైండ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఎఫ్మెట్ అనేది టిఆర్ఎన్ఏ వచ్చేసి పి సైట్ లోనే బైండ్ అవ్వాలంటే ఈ రెండు సైట్లు అనేటివి పనిచేయకుండా ఉండాలి. సింపుల్, ఈ రెండు సైట్లు అనేటివి ఇనిబిట్ అయ్యంటే ఇది ఓపెన్ అయ్యంటే ఇక్కడ వచ్చేసి బైండ్ అవుతుంది. అలా ఇనిబిట్ చేసేదానికి ఇనిబిషన్ ఫ్యాక్టర్ సారీ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 3, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1 అనేవి హెల్ప్ చేస్తాయి. ఏంటో ఒకసారి చూడండి, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1 వచ్చేసేసి ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ సైట్ లోపల బైండ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1. ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1 వచ్చేసేసి ఇనిషియేషన్ జరగాలి అంటే ఫస్ట్ టిఆర్ఎన్ఏ వచ్చేసి పి సైట్ లో బైండ్ అవ్వాలంటే ఏ ఈ సైట్ అనేది క్లోజ్ గా ఉండాలి, నథింగ్ బట్ ఇనిబిట్ అయి ఉండాలి. అలా ఇనిబిట్ అవ్వడానికి ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1 వచ్చేసి దాని యొక్క సర్ఫేస్ మీద ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఇది ఓపెన్ లో లేదు కాబట్టి ఇక్కడ టిఆర్ఎన్ఏ బైండ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1. ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1 వచ్చేసి ఏ సైట్ లో బైండ్ అవుతుంది, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1 ఎప్పుడైతే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ 1 ఎప్పుడైతే ఏ సైట్ లో బైండ్ అయిందో ఇక్కడ కూడా ఏ సైట్ అనేది ఓపెన్ గా లేదు కాబట్టి టిఆర్ఎన్ఏ వచ్చేసి ఏ సైట్ లో బైండ్ అవడానికి స్కోప్ లేదు. ఇంకా మిగిలింది ఒకే ఒక సైట్, దట్ ఈస్ ద పి సైట్, దట్ ఈస్ ద పి సైట్. ఈ పి సైట్ లోకి కూడా ఈ ఫార్మాలేటెడ్ మెథియోనిన్ ఉన్నటువంటి
ఛార్జ్ అయినటువంటి టీఆర్ఎన్ఏ రావాలి అంటే ఊరికే రాదు, రావాలి అంటే ఊరికే రాదు. దానికి ఒక ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ సారీ ట్రాన్స్లేషన్ ఫ్యాక్టర్ అయినటువంటి ఇనిషియేషన్ ఫ్యాక్టర్ టూ అనేది హెల్ప్ చేస్తుంది. ఇనిషియేషన్ ఫ్యాక్టర్ టూ ఈడ బైండ్ అవుతుంది, టీఆర్ఎన్ఏకు ఇనిషియేషన్ ఫ్యాక్టర్ టూ అనేది బైండ్ అవుతుంది. ఎప్పుడైతే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ టూ తో బైండ్ అయ్యేసేసి ఈ ఫార్మైల్ మిథియోనిన్ ఉన్నటువంటి టీఆర్ఎన్ఏ తీసుకొచ్చి ఇక్కడ రావాలి అంటే ఇట్ నీడ్స్ సమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏంటంటే జీటీపీ. ఓకే, ఈ జీటీపీ తో ఎప్పుడైతే ఈ జీటీపీ ఎప్పుడైతే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ కు బైండ్ అవుతుందో అప్పుడు ఇనిషియేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఈ టీఆర్ఎన్ఏకి బైండ్ అవుతుంది. ఈ టీఆర్ఎన్ఏ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి కూర్చోండి. సరే చూడండి, ఈ విధంగా టీఆర్ఎన్ఏ వచ్చేసేసి ఏం చేసింది అంటే టీఆర్ఎన్ఏ ఫార్మల్ విత్ఇన్ టీఆర్ఎన్ఏ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ టూ సహాయంతో జీటీపీ బైండ్ అవడం వల్ల ఇవి వచ్చేసేసి ఇక్కడ కూర్చుంది. ఎప్పుడైతే టీఆర్ఎన్ఏ ఫస్ట్ టీఆర్ఎన్ఏ వచ్చేసేసి పి సైట్ లో ఎప్పుడైతే కూర్చుంటుందో, ఫస్ట్ టీఆర్ఎన్ఏ వచ్చేసి పి సైట్ లో ఎప్పుడైతే కూర్చుంటుందో ఇమీడియట్ గా ఏం జరుగుతుంది అంటే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫార్మైల్ మిథియోనిన్ ఎప్పుడైతే వచ్చి బైండ్ అవుతుందో ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ వచ్చేసేసి రిలీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే త్రీ రిలీజ్ అయిపోయిందో నెక్స్ట్ ఏమైపోతుంది అంటే ఇంకో సబ్ యూనిట్ వచ్చేసి బైండ్ అవుతుంది. ఆ సబ్ యూనిట్ వేరే పేరు అంటే 50S సబ్ యూనిట్. దిస్ ఇస్ అ 30S స్మాల్ సబ్ యూనిట్, దిస్ ఇస్ అ 50S లార్జ్ సబ్ యూనిట్. ఎప్పుడైతే ఈ యొక్క ఐఎఫ్ త్రీ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే టీఆర్ఎన్ఏ వచ్చేసి బైండ్ అయిందో అప్పుడు ఇమీడియట్ గా ఏమొచ్చి బైండ్ అయింది, 50S రైబోసోమ్ వచ్చేసి బైండ్ అయింది. ఈ 50S రైబోసోమ్ కూడా ఏముంటాయంటే అగైన్ సేమ్ సైట్ ఉంటాయి, ఏ సైట్ ఉంటుంది, పి సైట్ ఉంటుంది, ఏ సైట్ ఉంటుంది, ఏముంటుంది, ఈ సైట్ పి సైట్ ఏ సైట్. మేజర్ గా ఈ యొక్క 50S రైబోసోమ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇనిషియేషన్ లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వదు, కానీ ఎలాంగేషన్ ప్రాసెస్ లోపల ఫార్మైల్ మిథియోనిన్ కి తర్వాత నెక్స్ట్ యాక్సెప్టర్ లోకి వచ్చినటువంటి టీఆర్ఎన్ఏ కు మధ్యలో టీఆర్ఎన్ఏ కు అమైనో యాసిడ్ కి ఫార్మైల్ మిథియోనిన్ కి మధ్యలో పెప్టైడ్ బాండ్ ఏర్పడాలి అంటే ఈ యొక్క 50S సబ్ యూనిట్ చాలా అవసరం. ఓకే, ఇప్పుడు చూడండి ఎప్పుడైతే 50S రైబోసోమ్ ఎప్పుడైతే బైండ్ అయిందో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జీటీపీతో కూడినటువంటి జీటీపీతో బైండ్ అయ్యేసి వచ్చినటువంటి ఇనిషియేషన్ ఫ్యాక్టర్ కాస్త ఏమైపోతుందంటే రిలీవ్ అయిపోతుంది. ఎట్లా రిలీవ్ అయిపోతుందంటే ఎనర్జీని యూజ్ చేసుకొని జీటీపీతో బైండ్ అయ్యి వచ్చినటువంటి టీఆర్ఎన్ఏ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ దాంతో వచ్చిన టీఆర్ఎన్ఏ జీడీపీ గా కన్వర్ట్ అయ్యేసేసి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ను రిలీజ్ చేసుకునేసేసి ఏమవుతుందంటే దీని నుండి వచ్చిన ఈ ఆల్రెడీ బైండ్ అయింటుంది ఈ విధంగా ఇనిషియేషన్ ఫ్యాక్టర్ టూ బైండ్ అవుతుంది. ఇప్పుడు ఇనిషియేషన్ ఫ్యాక్టర్ టూ అనేది రిలీజ్ అవుతుంది. ఇనిషియేషన్ ఫ్యాక్టర్ అనేది టూ అనేది రిలీజ్ ఉంది. ఎప్పుడైతే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ టూ రిలీజ్ అయిపోతుందో ఆ తర్వాత ఇమీడియట్ గా ఇనిషియేషన్ ఫ్యాక్టర్ వన్ కూడా రిలీజ్ అవుతుంది. ఓవరాల్ కాన్సెప్ట్ లోపల చాలా సింపుల్, ఏం లేదు. ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ షైన్ డాల్గర్నో సీక్వెన్స్ బేస్ చేసుకుని 30S సబ్ యూనిట్ కి బైండ్ అవుతుంది. బైండ్ అయిపోయిన తర్వాత ఈ ఈ 30S లోపల ఈ సైట్ పి సైట్ ఏ సైట్స్ ఉన్నాయి. దాని లోపల పి సైట్ లోపల మీ ఫార్మైల్ మిథియోనిన్ ఎన్కోడ్ చేసేటట్టు కోడాన్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఛార్జ్ అయినటువంటి ఫార్మైల్ మిథియోనిన్ టీఆర్ఎన్ఏ వచ్చేసి దీనిలోనే బైండ్ అవ్వాలి. అలా దీనిలో బైండ్ అవ్వాలి అంటే ఈ రెండు సైట్లు ఓపెన్ గా ఉండకూడదు. అలా ఓపెన్ ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ సైట్ ఇనిబిటెడ్ బై ది ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ, అగైన్ ఏ సైట్ ఇనిబిటెడ్ బై ది ఇనిషియేషన్ ఫ్యాక్టర్ వన్. ఈ రెండు సైట్లు క్లోజ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఫార్మైల్ మిథియోనిన్ టీఆర్ఎన్ఏ వచ్చేసి దీనికి బైండ్ అవ్వాలి, వచ్చేస్తుంది ఈ సైట్ లోకి వచ్చేస్తుంది. ఈ సైడ్ లోకి రావాలంటే ఊరికే రాదు, ఇనిషియేషన్ ఫ్యాక్టర్ హెల్ప్ తీసుకొని వస్తుంది. అగైన్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ కూడా ఊరికే రాదు, దానికి జీటీపీ బైండ్ అవుతుంది వస్తుంది. ఈ కాంప్లెక్స్ అంతా వచ్చేసి ఇక్కడ బైండ్ అయింది. ఎప్పుడైతే ఇది ఎక్కడ ఎప్పుడైతే ఇక్కడ బైండ్ అయిందో ఇమీడియట్ గా ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ వెళ్ళిపోతుంది. ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ వెళ్ళిపోయింది అంటే ఈ సైడ్ ఫ్రీగా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఇనిషియేషన్ ఫ్యాక్టర్ త్రీ వెళ్ళిపోయిందో ఈ సైడ్ ఫ్రీగా ఉంటుందో అప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ ఏం బైండ్ అవుతుందంటే 50S రైబోసోమ్ బైండ్ అవుతుంది. వన్స్ 50S రైబోసోమ్ బైండ్ అయిపోయిన తర్వాత ఇది ఇనిషియేషన్ ఫ్యాక్టర్ టూ కు ఉన్నటువంటి జీటీపీ అనేది జీటీపీ గా కన్వర్ట్ అయ్యేసి ఈ యొక్క కాంప్లెక్స్ రీజన్ నుండి ఇనిషియేషన్ ఫ్యాక్టర్ టూ కూడా రిలీవ్ అయిపోతుంది. ఇక్కడ కేవలం టీఆర్ఎన్ఏ మాత్రం మిగులుతుంది, దానికి ఫార్మల్ మిథియోనిన్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది వెళ్ళిపోయిందో ఇమీడియట్ గా ఇనిషియేషన్ ఫ్యాక్టర్ టూ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఓవరాల్ కాన్సెప్ట్ లోపల ఇప్పుడు
ఓవరాల్ కాన్సెప్ట్ లోపల ఏం జరిగింది ఇనిషియేషన్ అంటే ఈ రీజియన్స్ లోకి ఫస్ట్ ఫార్మల్ మెథియోనిన్ టీఆర్ఎన్ఏ రావడాన్ని ఇనిషియేషన్ అంటారు. ఆ రీజియన్ లోకి ఈ టీఆర్ఎన్ఏ రావడానికి కోసం ఇంత ప్రొసెసర్ అనేది చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇది కంప్లీట్ గా ఇనిషియేషన్. నెక్స్ట్ చూడండి, ఇనిషియేషన్ ఈ సైడ్ ఫ్రీగా ఉంది, ఏ సైడ్ ఫ్రీగా ఉంది, తర్వాత పి సైడ్ వచ్చేసి ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ కాంప్లెక్స్ మొత్తం, ఈ కాంప్లెక్స్ 50S 30S రైబోజోమల్ కాంప్లెక్స్ మొత్తం ఏముందంటే ఒక అమైన ఒక ట్రిప్లెట్ కోడాన్ షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ సైట్ ఈడ ఉంది, ఇది ఈడికి వస్తుంది. ఓకే, ఈ పి సైట్ ఈడ ఉంది, ఇది ఈడికి వస్తుంది, ఏ సైట్ ఈడ ఉంది, ఇది ఈడికి వస్తుంది. ఈ విధంగా ఎట్లా వస్తుంది అనేది ఎలాంగేషన్ ప్రొసీజర్ లో చూద్దాం. ఓకే, ఇది యాక్చువల్ గా ఏంటంటే కంప్లీట్ గా ట్రాన్స్లేషన్ లో ఉన్నటువంటి ఇనిషియేషన్ ప్రొసీజర్. ఓకే, చార్జింగ్ ఆఫ్ టీఆర్ఎన్ఏ చూసాం, తర్వాత ఇనిషియేషన్ జరగడానికి 30S రైబోజోమ్ 50S రైబోజోమ్ యొక్క హెల్ప్ ఏ విధంగా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు కానీ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా యాడ్స్ ప్లే అవుతుంటే స్కిప్ చేయకుండా చూసారంటే నాకు ఫైనాన్షియల్ గా కొంత హెల్ప్ అవుతుంది. ఓకే, రెస్ట్ ఆఫ్ ది టాపిక్ ఇనిషియేషన్ తర్వాత ఎలాంగేషన్ టర్మినేషన్ అనేది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.